నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. నమస్తే సార్. సార్, చిరంజీవి గారు ఒక మాట అన్నారు, ఏంటంటే నేను బతికినంతకాలం సినిమాల్లోనే ఉంటాను, నాకు ఇంకా రాజకీయాలు సెట్ కావు అని చెప్పేసి ఒక మాట అన్నారు. మీరేమంటారు దీనికి? అంటే ఆయన వివరణ ఇవ్వాల్సి వస్తుందేమో, ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారికి, ఐ మీన్ జనసేన పార్టీకి 5 కోట్ల విరాళం ప్రకటించిన తర్వాత ఆయన మరలా తమ్ముడు యొక్క కూటమి ప్రభుత్వం కానీ వస్తే మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది, లేదంటే క్యాన్వాసింగ్ చేసే అవకాశం ఉంది, పర్టికులర్గా పిఠాపురం ఏరియాకైనా ఈయన క్యాన్వాసింగ్కి రావచ్చు. ఒకవేళ తమ్ముడు గెలిస్తే, ఆల్రెడీ నాగబాబు గారు కూడా ఎంపీగా ట్రై చేశారు కదా, ఇప్పుడు అవ్వలేదు, రేపు పొద్దున్న గవర్నమెంట్ వచ్చి అక్కడ కూడా ఎన్డీఏ కూటమి వస్తే రాజ్యసభకైనా మేబీ నాగబాబు వెళ్తారేమో, ఈయనకు కూడా అలాగే ఇస్తారు, మళ్ళీ వస్తారు, రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తమ్ముడు కాబట్టి అక్కడ జనసేన పార్టీ విరాళాలు లేక, లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు అమ్ముకొని పార్టీ నడిపిస్తున్న నేపథ్యంలో ఆయన 5 కోట్ల విరాళం ప్రకటించడం అనేది మంచి తరుణమే. ఎందుకంటే మిగతా ఆయన చూసి మిగతా వాళ్ళు కూడా విరాళాలు ఇవ్వడము, లేదంటే పార్టీ నడిపించడానికి సమాయత్తం అవ్వడం ఏదో అవుతుంది. బట్ కుటుంబ సభ్యుడు కాబట్టి ఇంకా ఆయన, నేను ఆయనకు మద్దతు ఇవ్వలేను, ఆయన వెనక్కి నేను నిలబడను అనడానికి లేదు. ఆయన నిలబడాలి కూడా, ఆయన ధర్మం అది. ఎందుకంటే ఒకప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు యువ అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు, దానికి ఆయన చాలా హడావుడిగా అంత తిరగడం కూడా జరిగింది. అప్పుడే కదా మన అదేంటి తండాలు ఏవో తిరిగినప్పుడు చాలా వరకు చలించిపోయి ఎలాగైనా రాజకీయాల్లోకి రావాలని అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాడంట. చాలా సందర్భాల్లో జనసేన ఆవిర్భావ సభలో కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో చిరంజీవి గారు వస్తారా, మరలా వస్తే సపోర్ట్ చేస్తారా, లేదంటే ఎమ్మెల్సీగానే ఇలా ఎవరికి ఇచ్చింది వాడు ఊహాజనితంగా మాట్లాడుకుంటారు కదా, అలాగ మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఆయన రాజకీయాలకు వస్తారనే వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్న నేపథ్యంలో మేబీ వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అని ఇచ్చుంటారని నేను అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఆయనకి ఆ 5 కోట్ల వివరాలు ఇచ్చినప్పుడు తమ్ముడు వెనక నేనున్నాను అని చెప్పడం, కొన్నిసార్లు చాలా ఆడియో ఫంక్షన్స్లో కూడా నేను సరిపోను కానీ తమ్ముడు సరైన వాడు, ఎక్కడికెక్కడ లెక్క అప్ చెప్తాడని చెప్పడం, సరే తమ్ముడిని ముందు పెట్టి నడిపిస్తాడేమో, లేదంటే నేను సపోర్ట్ ఇస్తాడేమో అనుకున్న వార్తలకి చెక్ పెట్టేలాగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఆయన ఇప్పటివరకు రాజకీయాల్లోకి రాకుండా ఉండుంటే మేబీ వచ్చేవాడేమో కానీ, బట్ ఆల్రెడీ 2008లో ప్రజారాజ్యం పార్టీ అనే ఒక పార్టీ పెట్టి సుమారుగా ఒక 18 సీట్లతో ఎన్నో గెలుచుకొని ప్రతిపక్షంలో ఉంటూ అయినప్పటికి కూడా తర్వాత అనూహ్యంగా చాలా మార్పులు జరిగాయి, కాంగ్రెస్లో విలీనం అయిపోయింది, తర్వాత ఆయన కాంగ్రెస్ తరఫున కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు, ఇవన్నీ జరిగాయి. బట్ ఎందుకో ఆ ప్రెషర్సు, ఆ రాజకీయ పరిస్థితులు తట్టుకోలేకో, లేదంటే మరీ పర్సనల్గా ఫ్యామిలీ విషయాల్లో వెళ్ళిపోయి విమర్శలు చేస్తున్నప్పుడు ఆ విమర్శల తాకిడి తాళలేకో ఆయన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేసి కేంద్ర మంత్రి పదవి చేసుకున్నారు, కానీ తన పని అని చేసుకున్నారు. ఎట్టకేళకు మళ్ళీ ఖైదీ నెంబర్ 150 అనే సినిమాతో మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి నేను ఇక్కడ వాడిని, ఎక్కడికే చెందుతానో అక్కడ నేను చెందను అన్నట్టుగా కూడా చెప్పడం, ఏదో సొంత ఇంటికి వచ్చినంత హ్యాపీగా ఉంది అని చెప్పడం, మళ్ళీ సినిమాలు చేసుకుంటున్నారు. అఫ్ కోర్స్ అరకొర ఒక్కొక్కటి హిట్ అవుతున్నాయి, ఒక్కొక్కటి ఫ్లాప్ అవుతున్నాయి. బట్ ఇది తెలిసిన విద్య, అది తెలియని విద్య. రాజకీయాల్లో ఎన్నాళ్ళు చేసినా తెలియని విద్య అది, ఎందుకంటే ఎంత నేర్చుకున్నా ఉండనే ఉంటుంది, ఎన్ని కుయుక్తులు పండినా కూడా మళ్ళీ కొత్త వ్యూహాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది మరి నాకు అది పనికిరాదు, నేను సూట్ కాను దానికి అని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. జనరల్గా ఏ రంగంలోకి వెళ్ళినా దాని అంతు చూడాలి అని బాగా కష్టపడి చేసేవాళ్ళు ఉంటారు, బట్ ఆయన ఆల్రెడీ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీలో దాని అంతు చూసి ఒక ఇంచుమించు 30 ఏళ్ళు నెంబర్ వన్ స్థానం అనుభవించినట్టున్నారు. ఇందా కదా సూపర్ స్టార్గా, మెగాస్టార్గా నెంబర్ వన్ స్థానంని 30 ఏళ్ళ పాటు ఏకఛత్రాధిపత్యంగా వహించడం అనేది గొప్ప విషయమే. ఇది మరి ఎందుకు ఆయనకి నప్పలేదు, ఎబ్బెట్టుగా అనిపిస్తుంది, తనకు తానుగానే డిసైడ్ చేసుకున్నాను నేను దీనికి పనికిరాను అన్నట్టుగా. బట్ చాలామంది సొంత పనులు, సొంత వ్యాపారాలు చేసుకుంటూ కూడా రాజకీయ రంగంలో ఉన్నారు, బట్ అలా చేయడానికి నచ్చక మనకి అందులో ఇమ్మడలేక నేను దానికి పనికిరాను అనే విధంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రధానంగా ఇంకోటి ఏంటంటే అలా ఇవ్వడానికి కూడా కారణం ఉండుంటుంది నేను అనుకోవడం, ఎందుకంటే చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్దగా ఉన్నారు ప్రస్తుతానికి, అంటే అన్డిక్లేర్డ్ హెడ్. బట్ అలా ఉండడం వల్ల ఆయన ఒక పార్టీకి, ఒక వ్యక్తికి మొగ్గు చూపడం వల్ల రేపొద్దున ఇంకేరే వేరే ప్రభుత్వాలు వచ్చినా, వాళ్ళకి నచ్చిన ప్రభుత్వాలు వచ్చినా, లేదంటే
ఇదే టీడీపీ జనసేన కూటమి ఎన్నోలు ఉంటుందో తెలియదు. ఒకవేళ టీడీపీ మళ్ళీ ఇది వేడైపోయినా రకరకాల హడ్డిల్స్ ప్రాబ్లమ్స్ దీని వల్ల ఇండస్ట్రీ మొత్తానికి ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంలో కూడా మేబీ ఎందుకు మనం న్యూట్రల్గా ఉంటేనే బెటరు, వ్యక్తిగతం వేరు రాజకీయం వేరు సినిమాలు వేరు ఈ ప్రొఫెషన్ వేరు అనుకుని అన్నిటికీ కామన్గా ఉండేలాగా స్టేట్మెంట్ ఇచ్చిండొచ్చని నేను అనుకుంటున్నాను. చాలామంది సినీ ప్రముఖులు అలాగే ఫిల్మ్ నగర్ వర్గాలు మాట్లాడుకున్నది ఏంటంటే దాసనారాయణరావు గారు ఒకప్పుడు ఇండస్ట్రీ పెద్దగా ఉండేవారు, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఏ సినిమాలు చాలా వరకు ఆగిపోయినా మళ్ళీ మొదలుపెట్టేలాగా సినిమాలు రిలీజ్ అయ్యేలాగా ఎవరైనా గొడవలు పడినా కూడా ఇప్పుడు మోహన్ బాబు లాంటి వాళ్ళ వ్యక్తులకి మోహన్ బాబు గారికి చిరంజీవికి మధ్యలో పొరపచ్చాలు వచ్చినప్పుడు కూడా ఆయన ఏదో సెటిల్ చేశారని కథనాలు మనకు వాస్తవం తెలియదు. బట్ ఎస్పెషల్లీ రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే ఆయన పేరేంటి రేలంగి నరసింహరావు గారు డైరెక్టర్ రేలంగి నరసింహరావు వాళ్ళిద్దరు కాంబినేషన్లో దగ్గర దగ్గర 34 సినిమాలు వచ్చాయంట, అన్ని కామెడీ కాంబినేషన్. అందులో ఒక 18-20 వరకు ఇట్లాగే సగంలో ఆగిపోవడం, ఒకరు ఇగోలు వచ్చి ఆగిపోవడం, ఇష్యూస్ రావడం జరిగాయట. ఇవన్నీ కూడా దాసనారాయణ గారు సమక్షంలో వెళ్ళడం, ఆయన పంచాయతీ సెటిల్ చేయడం, మళ్ళీ సినిమాలు రిలీజ్ అవ్వడం. అలాగే దాసనారాయణ గారు ఎంతోమందికి లైఫ్ ఇచ్చారండి. దర్శకుల్లో కూడా బి గోపాలు, రేలంగి నరసింహరావు, కోడి రామకృష్ణ, ఆల్మోస్ట్ అలా రాఘవేంద్రరావు గారు కూడా సమకాలికుడైనా కానీ రాఘవేంద్రరావు గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు, నాకు నిజంగా ఒక గురు సమాన్ టైపు దాసనారాయణరావు గారు, ఇప్పుడు నా తరఫున ఆయనే మాట్లాడేవారు అన్నట్టుగా. ఇంకా చాలామంది ఆర్ నారాయణమూర్తి కానీ, శ్రీహరి, మోహన్ బాబు గారు ఇలాంటి చాలామంది వ్యక్తులకు ఎంతోమందికి లైఫ్ ఇచ్చి ఉన్న వ్యక్తి కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారిని ఇన్స్పైర్గా తీసుకొని ఇండస్ట్రీకి చాలామంది వచ్చారు కాబట్టి చిరంజీవి గారిని ఆయన చూసి ఆయనలాగా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సూపర్ స్టార్ అవ్వచ్చు అనుకునే వాళ్ళు కొన్ని 100ల మంది ఉన్నారు. సో అటువంటి నేపథ్యంలో అతన్ని సినిమాలు చూసి పెరిగిన వాళ్ళందరూ ఇప్పుడు యంగ్ హీరోస్గా చలామణి అవుతున్నారు. సో వీళ్ళందరికీ కూడా ఆయన ఒక దార్శనికుడిగా ఉన్నారు కాబట్టి ఆయన ఏ స్టెప్ తీసుకున్నా వాళ్ళందరికీ ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ఇండస్ట్రీ అంతా ఎఫెక్ట్ అయ్యింది, సినిమా టికెట్లు తగ్గించిన ఇవన్నీ. సో ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మేబీ చిరంజీవి గారు సర్లే తమ్ముడు మనవాడైనా న్యాయంగా ఉండాలి కదా, రేపు పొద్దున ఇండస్ట్రీ అంతా ఇంపాక్ట్ పడొచ్చేమో ఎందుకులే అని చెప్పి ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళనని చెప్పడం, మరోవైపు ఇండస్ట్రీ అందరికీ కాపాడుకునే విధంగానే ఉంది ఆ స్టేట్మెంటు, మంచి స్టేట్మెంట్. అందుకే ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకొని పైగా మరలా ఆల్రెడీ రాజకీయాలంటే వెగటు పుట్టో లేదంటే అక్కడ నేను సూట్ అవునని అనుకునో వెనక్కి వచ్చేసారు కాబట్టి మంచిది. ఆ స్టేట్మెంట్ వల్ల అతనికే మంచిది, కుటుంబంలో కూడా ఆరోగ్యకరమైన పరిస్థితులు ఉంటాయి, ఇండస్ట్రీలో కూడా ఆరోగ్యకరమైన పరిస్థితులు ఉంటాయి, ఇండస్ట్రీకి ఎటువంటివి రాజకీయ రంగు పులమకుండా ఉంటుందని అందుకు అలా స్టేట్మెంట్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.